హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము మామిడికాయ మొక్కల పచ్చడి పెడదాము. దీన్ని జీడి పచ్చడిని కూడా అంటారు. అంటే ఇంకా టెంకలు అయ్యి బాగా ముదరక ముందే మనము చిన్న చిన్న ముక్కలుగా కోసైతే మామిడికాయ పచ్చడి పెట్టుకుంటాము. ముందుగా వీటికి తొడాలన్నీ కూడా కట్ చేసేసి శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. లేకపోతే దాంట్లో ఉంచి సొన వస్తుంది. ఆ సొన ఉండటం వలన పచ్చడి త్వరగా నల్లబడిపోద్ది. తర్వాత దాన్ని శుభ్రంగా తుడిచి ఆరబెట్టుకొని ఒక 1 ఇంచ్ మందంగా ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టుకొని 1/4 స్పూను మెంతులు వేసుకోవాలి. దాంట్లో ఇంకొక 1/4 స్పూను జీలకర్ర వేసి ఎరడాలుగా వేయించుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 1 స్పూన్ 1/2 ఆవాలు వేసుకోవాలి. ఆవాలు వేసుకోగానే పొయ్యి ఆఫ్ చేసుకోవాలి. లేకపోతే ఆవాలు బాగా వేగితే చేదు అనేది వస్తుంది. ఆ చేదు రాకుండా ఉండాలంటే మాత్రం ఆ బాండీ వేడికే వేగితే సరిపోద్ది. అప్పుడు దానిలో ఉన్న తేమంతా పోయి మంచి సువాసన అనేది వస్తుంది. ఈ స్టీల్ బాండీలు వేయించుకున్నప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టి వేయించుకోకూడదు. ఎందుకంటే త్వరగా మాడిపోయే ప్రమాదం ఉంది. తర్వాత వాటిని చల్లారబెట్టి మెత్తటి పొడిగా కొట్టి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 1 గిన్నె తీసుకొని మామిడి మొక్కల్ని కొల్చుకోవాలి. మనం ఏ గిన్నెతోటి కొల్చుకుంటున్నామో ఆ గిన్నెతోటే ఉప్పు కారం కూడా కొలిచేసుకోవాలి. ఇప్పుడు ఈ మామిడి మొక్కలైతే నాకు బౌల్ నిండుగా తీసుకుంటే 6 బౌల్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు దానికి తగినట్లుగా మనం ఉప్పు కారం అన్నీ అయితే వేసుకుందాము. ఇప్పుడైతే నేను 1/4 గిన్నె ఉప్పు అయితే వేస్తున్నాను. కానీ దానికి నిండుగా అయితే ఉప్పు కరెక్ట్గా సరిపోయిద్ది. నేను మొదట అయితే కొద్దిగా ఉప్పు తగ్గించే వేస్తాను, తర్వాత ఇంకొంచెం ఉప్పు కలుపుతాను. అంటే దానికి కరెక్ట్గా ఆ బౌల్ నిండా ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోద్ది. అదేవిధంగా అదే బౌల్ నిండా కారం తీసుకున్నాను. 4 వెల్లుల్లిపాయలు దంచి వేసుకోవాలి. 1 స్పూన్ 1/2 పసుపు కూడా వేసుకోవాలి. తరువాత మనం మొదటగా వేయించుకున్న మెంతులు, జీలకర్ర, ఆవాల పొడిని దీంట్లో వేసి బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా కలిసేదాకా చక్కగా కలిపేసుకొని 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి ఉప్పు కలిపటం వలన దాంట్లోకి తేమ అనేది వస్తుంది. ఈ విధంగా బాగా ముక్కలకంతా పట్టేటట్టుగా మసాలాలన్నీ కలిపి తరువాత నూనె పోసుకోవాలి. దీంట్లో పల్లి నూనె అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. మనము ముక్కలు కొలిచిన గిన్నెతోటి 1/2 గిన్నెలు అయితే మనం నూనె పోసుకోవాలి. అలా పోసి మొత్తం బాగా కలిపి పక్కన పెట్టేసేస్తే 3వ రోజుకైతే బాగా ఊరుతుంది. అప్పుడు మనకి ఉప్పు కారం అనేది టేస్ట్ తెలుస్తుంది. ముక్కలు పులుపు బాగా ఉంటే మాత్రం కొంచెం ఉప్పు అయితే పడుతుంది, కొంచెం ఉప్పు కారం పట్టిద్ది. కానీ ఈ ముక్కలకైతే నాకు కరెక్ట్గా 1 ఫుల్ బౌల్ కారము, 1 ఫుల్ బౌల్ ఉప్పు అయితే కరెక్ట్గా సరిపోయాయి. దీన్ని ఇలాగా బాగా కలిపి మూత పెట్టి పక్కనుంచితే 3వ రోజుకి బాగా ఊట వస్తుంది. ఊట వచ్చి పచ్చడి అనేది అప్పుడు తినడానికి రెడీగా ఉన్నట్టు చూడండి. 3వ రోజుకి పచ్చడి అంతా ఊరి ఎలాగుందో ఈ విధంగా మనమైతే ముక్కల పచ్చడిని చేసుకోవచ్చు. ఈ పచ్చడి 1 నెల రోజులైతే బయట ఉన్నా కానీ బాగుంటుంది. అదే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1-4 నెలలు అయినా కానీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.